ైన్ అంటే సంతానం ఫర్టీ సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే రమ్మగారు నమస్తే చేయా రమ్మగారు మనం అక్బర్ బీర్బల్ వీళ్ళ స్టోరీలు చెప్పుకొని చాలా రోజులు అవుతుందండి ఏమైనా చెప్తారా చెప్తాం ఒకసారి అక్బర్ ఆ స్థానానికి అంటే ఇట్లా గుర్రాలు వాళ్ళు గాడిదలమ్మే వాళ్ళు కన్సర్ గాడిదల్ని అలా తీసుకొచ్చేవాళ్ళు గాడిదలు కన్సర్ గాడిదలు కావాలి గుర్రాలతో పాటుగా గుర్రాలు ఏనుగులు ఉన్నట్టుగానే కన్సర్ గాడిదలు బరువు మోయటానికి మనుషులు మోయటానికి కూడా గాడిదలేమో వీళ్ళు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నారనుకో గాడిదల మీద వస్తువులు మోయటానికి వేసేవాళ్ళు అయితే ఒక మంచి బలంగా పుష్టిగా ఉన్న ఒక గాడిదని చూశారు చూస్తే అది మనుషులు ఎటైనా వెళ్తే ఇటు తెలివిగా చూస్తుందనమాట కొంచెం యాక్టివ్గా ఉండేసరికల్లా బాగుందా ఎంతో బాగుంది ఇది ఎంతో బాగుంది చక్కగా ఉందని రాజుగారు అన్నాడు అర్బర్ అనేసరి కాళ్ళు బీర్బలినాడు అవును ప్రభు దీనికి గనక చక్కగా చదవను రాయను నేర్పిస్తే ఇంకా బాగుంటుంది అన్నాడు అర్బర్కి అర్థం కాదు ఏమిటి చదవను రాయను నేర్పిస్తాడా దీనికి అనేసి ఆ సరే ఏమిటి వస్తుందంట బా అన్నాడు ఎందుకు రాదండి శ్రద్ధగా నేర్పిస్తే శ్రద్ధగా నేర్పిస్తే దీనికి చదవటం వస్తుంది రాయటం వస్తుంది అన్నీ వస్తాయి అసలు సంగతి ఏంటంటే ఆ గాడిదల వ్యాపారి బీర్బల్ తోటి ఇంకో పది రూపాయలు ఎక్కువ ఇప్పచ్చండి బాబు పది పది పిల్లలు గల అని అడిగాడు వాడికో పది రూపాయలు ఎక్కువ ఇప్పించడానికి ఈయన కొంచెం ఓవరాక్షన్ చేశాడనమాట ఓహో చదవటం వస్తుంది రాయటం వస్తుంది చదవటం ప్రధానంగా వస్తుంది దీనికి రాయటం ఏముంది చదవటం కదా ఇంపార్టెంట్ అనేసరికల్లా జహపాన్ ఆయనకు సరదా వచ్చింది సరే చూద్దామని గాడిదల వ్యాపారిని ఇది ఎంతో అని అడిగి వాడు కొంచెం రేట్ ఎక్కువ చెప్పినా పెద్దగా బేరం ఆడకుండా వాడికి డబ్బులు ఇచ్చేసి గాడిదని తీసుకున్నాను వీళ్ళిద్దరు వ్యాహ్యాళికి వెళ్ళి చేశారు ఈ పని అక్కడి నుంచి ఆ గాడిది మెళ్ళలో తాడుగట్టారు ఆ ఎత్తి బీర్బల్ చేతిలో పెట్టారు పరివారం ఉంటారు పాతికి ముప్పై మంది రాజుగారి వాళ్ళు ఇద్దరే నడవరు కదా గుంపు ఉంటుంది అంగరక్షకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఆయన ప్రోటోకాల్ ఆయనకు ఉంటుంది కదా పెట్టేసరి కదా ఏమిటి ప్రభు నా చేతికి ఇస్తున్నారు ఎందుకు జాపన అన్నాడు సర చదవటం నేర్పిస్తానన్నావు కదా నెల రోజులు ఉంచుకో దీన్ని చదవటం చెప్పి తీసుకురావాలి దీనికి చదివించాలి నువ్వు అనేసరికి చుట్టుపక్కల వాళ్ళకి నవ్వొచ్చింది ఏదో సరదాకి చెప్పాడు ఏమిటిని సీరియస్గా తీసుకున్నాడు దాన్ని రాజుగారు డక్కుబడింది ఈయనకి గుండెలో ఏం చేయాలో తెలియల సరే తను కొంచెం ఓవర్ యాక్షన్ చేశానని ని జహాపన అడ్వాంటేజ్గా తీసుకున్నాడని తన తెలివితేటలకు ఒక ప్రశ్న పెడుతున్నారని అర్థమైంది పరీక్ష అలాగే ప్రభు అన్నాడు ఏమి నిజంగా చదవటం నేర్పిస్తావా బీర్బల్ దీనికి అని అడిగాడు ఆయన నేర్పిస్తాను అందరాశ్చర్య దొరికేశాడు వేడు ఇప్పుడు గాడిదకి చదవటం ఏమిటి గాడిదకి ఏమొస్తుంది అది గుర్రాలకి ఇచ్చినట్టు శిక్షణ ఇవ్వటం గాడిదలకి కుదరదు వాటికి నడవటం బరువులు వేయటం తప్ప అసలు అవి తెలివి కానీ గాడిద అని ఎందుకంటారు మనుషుల్ని గాడిద గాడిదంటారు తిరుతారు తెరతారు తెలివితేట్లు ఉండవు దానికి తెలివి చాలా తక్కువ ఉంటుంది దానికి కొన్ని విషయాలు తెలుస్తాయి గుర్రాలు లాంటి శిక్షణ గాడిదలకి ఇవ్వలేకపోతారు ఓకే అంత తెలివిగలవి కాదనమాట అవి తెలివి తక్కువ బేసిక్గా ఆ సర్కల్ కాల్ ఆ సరే పొప్పుకున్నాడు గాడిదకి అయ్యే ఖర్చు కూడా నేనే ఇస్తాను అన్నాడు జహాపన అది కూడా బాగానే గాడిదని తీసుకుపోయాడు ఎలా ఉంది గాడిదని వారానికి ఒకసారి ఆయన అడిగేవాడు బాగుందని వారు నెల అయ్యింది ఏమిటి బీర్బాల్ గాడి చదవను రాయను ఏమైనా నేర్పించావా అంటే చదవటం నేర్పించాను ప్రభు అన్నాడు ఏది చూపించడు జహాపన సభికులంతా ఆశ్చర్యపోతున్నారు దొరికాడు గాడిదకి దగ్గర చదవటం ఏమిటి అనే సర్కల్ ఆ గాడిదని తీసుకొచ్చి సభలోకి తీసుకొచ్చాడు ఏం చదువుతోంది మీ అన్నాడు దానికి రోజువారీ ఓ పుస్తకం చదవటం నేర్పించాను జాపన పుస్తకం చదువుతుంది అనే సర్కల్ సభికులంతా ఆశ్చర్యపోతారు ఊరి బల్విడి చాలా వాడని మనకు తెలుసు ఇంత కాలాంత కూడా అని తెలియదు మనకి సరే చూస్తున్నారు బీర్బల్ ఒక పెద్ద పుస్తకం పుచ్చుకొచ్చాడు పుస్తకాన్ని గాడిది ముందు పెట్టారు తల ఒకసారి బీర్బల్ కేసు చూసి తలకాయ దించి నాలుగు తోటి పేజీ తిప్పింది రెండో పేజీ తిప్పింది మూడో పేజీ తిప్పింది నాలుగో పేజీ తిప్పింది తలకాయ ఎత్తి మాట్లాడడం మొదలుపెట్టింది అంటే అరవడం మొదలుపెట్టింది పేజీలు తిప్పి చదువుతోంది అది అని ప్రజలంతా ఆశ్చర్యపోయారు రాజుగారు ఆశ్చర్యపో చదివేస్తున్నట్టే కదా పేజీ తిప్పి బయటికి చెప్తోంది అందులో ఏముందో చెప్పమన్నాడు చెప్తోంది అది గాడిది భాషలో చెప్తోంది వారంటే ఏం సరి కల రాజుగారు అడిగాడు అక్బర్ అడిగాడు బాగుంది ఎంత బాగా నేర్పించావు బీర్బల్ చదువుతోంది ఇది ఇంతకీ ఏమంటోంది గాడిద అన్నాడు దానికి మనం గాడిద భాష నేర్చుకోవాలి ప్రభు అది మనకి ఇంకా రాదన్నాడు పోటీలే అనేసరికి అన్నాడు బాగానే ఉంది గాడిద భాష ఎవరికైనా వచ్చేమో కనుకుందాం అది వేరే కదా అసలు దీనికి ఇది ఎలా వచ్చింది నిజం చెప్పు బీర్పల్ అన్నాడు ప్రభు ఏకాంతంలో చెప్తానండి పోనీ ఏకాంతంగా వెళ్ళారు గాడిదని తోలిపోయారు రాజుగారు ఆశ్చర్యం తోటి ఎలా చేశామంటే ఏముంది ప్రభు నేను ఏదో మాట వరుసకు అన్నాను ఆ గాడిదలవాడికి ఇంకో పది రూపాయలు ఎక్కువ ఇప్పిద్దామని మీరు దాన్ని నిజంగా తీసుకున్నారు మరి అప్పుడు నేను కాదంటే మాట తిరిగిపోయినట్టు అవుతుంది మీరు నలుగురిలో ఉన్నప్పుడు రాజుగారికి ఒక విచిత్రమైన ధోరణి ఉంటుంది తన మాట కాదంటే ఆయన నచ్చదు మరి ఇందాకలా ఎందుకన్నావు పోట్లాడతాడు అందుకని నేను తగ్గిపోయాను సరే గాడిదని మరి మీరు నేర్పించమన్నారు ఏదో ఒకటి చెయ్యాలి అందుకని దానికి ఒక ఉపాయం ప్రకారం నేర్పించాను ప్రభు అన్నాడు ఏమిటి బీర్బలు ఉపాయం ఏం చేశామంటే రెండు రోజులు దానికి ఏం పెట్టలేదండి పెట్టలేదు మరి మూడో రోజున దాన్ని నకనకలాడిపోతుంది కట్టేసి ఉంది దాని ద్వారా అది గడ్డి మేసేందుకు అవకాశం లేదు ఈ పెద్ద పుస్తకాన్ని దాన్ని ముందు పెట్టి మొదటి పేజీలో గడ్డి పెట్టా పుస్తకాన్ని కదిపింది దానికి లోపల గడ్డి ఉందని తెలిసింది పేజీ తీయటం తెలుసుకుంది అది మూతపెట్టి తోసింది గడ్డి తినేసింది రెండో రోజు రెండో పేజీలో పెట్టాయి మూడో రోజు మూడో పేజీలో పెట్టాయి పేజీలు తిప్పి గడ్డి తినటం తెలుసుకుంది అది అలా ప్రాక్టీస్ చేయించాడినా అలా ప్రాక్టీస్ చేయించాము ఇప్పుడు వాళ్ళ మూడు పేజీలు తిప్పాక దానికి అర్థమైంది అందులో గడ్డి లేదని అందుకని అరిచింది అది మూడు పేజీల్లో ఏముందో అది చదవలేదు అది ఇంకా పెట్టలేదు ఏమిటి అని ప్రశ్నించింది దాని భాషలో అంతే చేశానండి అన్నాడు రాజుగారు ఆశ్చర్యపడి పర్వాలేదు ఇది కూడా తెలివే బీర్బల్ నీకు అత్తికి రెండు వైపులా పది నేను అయ్యాను బాగుంది తెలివి గల కథలు కదా నిజానికి అక్బర్ బీర్బల్ కథలు పెద్ద పెద్ద ఉండవు చిన్న కొంచెం చిన్న చిన్న కథలు ఉంటాయి నసిరుద్దీన్ ముల్లా నసిరుద్దీన్ కథలు ఈ అక్బర్ బీర్బల్ కథలు ఇవన్నీ చిన్నవిగానే ఉంటాయి ఇంత చిన్న కథ కదా ఇంకొక అది చెప్తాం ఓసారి ఆస్థానంలో ఏదో ఇట్లా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటే బీర్బల్ వేసిన జోకి అక్బర్కి చాలా నవ్వచ్చు అన్నాడు నీ కడుపు నిండా పెట్టాలన్నదో నాకు అన్నాడు పెట్టండి ప్రభు మీరేం పెట్టినా తింటాను అన్నాడు అనేసరికల్లా ఈయనకి చక్కమని ఒక ఐడియా వచ్చింది బీర్బల్ శాకాహారి అతను వెజిటేరియన్ అయితే ఈయన ఏం పెట్టినా తింటావా అని అడిగాడు అక్బర్ తింటానండి అన్నాడు నువ్వు ఆలోచించుకుని చెప్పాలి నేను పెట్టింది తినకపోతే కుదరదు అన్నాడు మీరు పెట్టింది ఎలాగైనా తింటాను స్ట్రైక్ అయింది రాజుగారు ఏదో పెడుతున్నాడు పెట్టకని నాకని మీరు ఏ పెట్టింది ఎలాగైనా తింటాను ప్రభు అన్నాడు నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు తినేదైనా కాకపోయినా ఏదైనా సరే మీరు పెట్టింది మీరు పెట్టింది ఎలాగైనా తింటాను ప్రభు అన్నాడు అనగానే పట్టుకురండి రా అన్నారు అని ఒక కోడిని తెప్పించాడు ఆ కోడిని చేతిలో పెట్టారు దీన్ని తింటావా అని అడిగాడు తింటాను ప్రభు అన్నాడు అదేంటి మీరు బల్ నువ్వు శాఖాహారి కదా అన్నాడు ఆ దాని దేవుంది ప్రభు కోడిని కోసుకుని తినక్కలేదుగా అమ్ముకుని కూడా తినొచ్చు ఎలాగైనా తింటానని చెప్పే కదా కోడి నమ్మేస్తాను వచ్చిన డబ్బులతో పాయసం చేసుకుని తింటాను తెలివి బ్రెయిన్ వాడడం ఇప్పుడు షార్ప్ డైలాగులు కొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మన వాళ్ళందరికీ ఆర్జుడు బీర్బలే అంతే మాట ఏదైనా సరే నువ్వు ఎలాగైనా తినమన్నావు కోసుకుని తినాలి నువ్వు కోసుకుని వండుకుని తినడం ఎందుకు అమ్ముకుని తినొచ్చు కదా అమ్ముకునైనా తినేసేయచ్చు కదా అక్బర్ మొత్తం ఆ స్థానంలో వాళ్ళంతా వీడు ఇలాగే రాజుగారి మనసు జయించేస్తాడు ఇలాగే కదా చూడు ఎంత బాగుందో సింపుల్గా కదా పిల్లలకి ఇలాంటి కథలు చెప్పండి అది అక్బరా బీర్బలా వాళ్ళు ఎవరిదోనా అలాంటివి ఆలోచించకండి బ్రెయిన్ షార్ప్ చేసేవి బుర్ర వాడేవి ఎలా తింటాడు శాఖాహారి కోడిని అని అడగాలి పిల్లల్ని వాళ్ళతో చెప్పించాలి చెప్పించాలి ఏం చెప్పుంటాడు బీర్బల్ అలా ఆలోచింప చేసే కథలని కొన్నిటిని ఇలాంటివి వింటూ ఉండండి చక్కగా పిల్లలకి చెప్పండి తప్పకుండా రమ్మ కథ కంచికి మనం ఇంటికి రైట్ నమస్తే నమస్తే జీ